నువ్వులు బెల్లం తోటి చిన్న చిన్న చిక్కిల్ లాగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. వీడియో అయితే స్కిప్ చేయకండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి నువ్వుల పట్టి, నువ్వుల లడ్డు కాకుండా నువ్వులతోటి చిక్కీలు చేయబోతున్నాను అనమాట, పాకం లేకుండా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఒక కప్పు నువ్వులు అయితే దూరగా ఎంపి పక్కకు అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కప్పు నువ్వులకి కప్పున్నర బెల్లం అయితే తీసుకున్నాను అనమాట. కప్పున్నర బెల్లం లో ఫ్లేమ్లో కరిగించుకోవాలండి. ఈలోపు నేనైతే ప్లేట్కు నెయ్యి రాసి పక్కకు అయితే పెట్టేస్తున్నాను. చాలా లో ఫ్లేమ్లో కరిగించుకోవాలి. ఈ బెల్లం అయితే మొత్తం కరగాలండి, ఉండలు లేకుండా మొత్తం పూర్తిగా కరగాలన్నమాట. లేకుంటే చిక్కిలు రావండి, గట్టిగా అయిపోతుంది అనమాట. సిమ్లోనే మొత్తం కరిగించుకోవాలి బెల్లం పాక. చూసారా, ఇప్పుడైతే కరిగినట్టేనండి. బెల్లం అయితే పూర్తిగా కరిగినట్టేనండి. చూసారా, నురగలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ముందుగా నింపి పెట్టుకున్న నువ్వులు అయితే వేసుకుంటున్నాము. కొంచెం కొంచెం వేసుకుంటా, లో ఫ్లేమ్లోనే ఉంచాలండి మంట. కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలన్నమాట నువ్వులు పూర్తిగా కలిసేదాకా. తర్వాత మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లలో అయితే తీసేస్తున్నానమాట. తీసుకున్నాక చిక్కీలు రావాలంటే వేడివేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి, లేకుంటే గట్టిగా అవుతుంది. కొంచెం చేయి వాటర్లో తడుపుకుంటా వేడివేడిగా ఉన్నప్పుడే వన్ బై వన్ చేసుకోవాలన్నమాట. చల్లగా అయితే గట్టి పడుతుంది అన్నమాట, రావు చిక్కీలు సరిగా. చిక్కీలు చేయటం అయితే అయిందండి. చూసారా, ఈ ప్లేట్ తీసుకపోయి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ గాలికి పెడితే గట్టి పడుతుంది అన్నమాట, ఈజీగా వచ్చేస్తుందండి తీస్తూ ఉంటే. చూసారా, బాగుంది కదా, చాలా బాగా డ్రై అయింది. ఇవి తీసి ఒక బౌల్లో వేసేసుకోవటమేనండి. పిల్లలకు రోజు స్నాక్స్ లాగా పెట్టచ్చు, రోజుకి ఒకటి ఇవ్వచ్చు అండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి, ఎలా ఉందో అయితే కామెంట్లో అయితే పెట్టండి. ఇంతేనండి, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోకండి. బాయ్ బాయ్.